నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి శైవ క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. యాగంటిలో 5 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వచ్చి భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యాలు, భోజనం భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే శివక్షేత్రం కాదండి, ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం గుడి కట్టించారు. ఏం జరిగిందంటే స్వామివారిని శిల చెక్కేటప్పుడు కుడికాలు గోరు భిన్నమైపోయిందండి. ఏంటబ్బా ఇలా జరిగిందని చెప్పేసి ఋషులందరూ కూడా ఆలోచిస్తున్నారండి. ఏమైనా కానీ గోరు భింగమైపోయింది కాబట్టి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించకూడదని చెప్పేసి గృహలో తీసుకెళ్లి పెట్టారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఇదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాతి మీద స్వయంభూగా వెలిశారండి. ఎక్కడైనా చూడండి శివాలయంలో శివుడు లింగాకారం రూపంలో ఉంటారు, ఇక్కడ అలా కాదండి. పసుపు పూసినకెళ్ళి అమ్మవారు, విభూది పెట్టినకెళ్ళి స్వామివారు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా చూడండి గోపురానికి పైన 5 కలశాలు ఉంటాయండి శివాలయంలో, ఇక్కడ 7 ఉంటాయన్నమాట, అంటే వైష్ణవ ఆలయం ప్రకారం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నంది కూడా పెరుగుతూ ఉంటుందండి. యాగంటి బసవయ్య కలియుగాంతం అంతకంతకు పెరిగి రంకేస్తారని చెప్పారు. ఎప్పుడు వేస్తారు తెలియదు, కానీ వేసినప్పుడు మాత్రం కలియుగం అంతమైపోద్దండి. బ్రహ్మం గారు చెప్పారనమాట, ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటి ఉందన్నమాట. ఆ నంది ఎలా ఉండేదంటే ఒక గుండు ఆకారం రూపంలో ఉండేది, చెవులుగా ముక్కుగా నోరుగా పెరుగుతూ ఆ విధంగా తయారైందండి. ఇక్కడ కాకి గాని గ్రద్ద గాని నవగ్రహాలు గాని ఉండవండి. ఎందుచేత అంటే అగర్ష మహాముని అనే ఒక ఋషి ఉండేవారు. ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి మాంసాముద్దలు తీసుకొచ్చి వాళ్ళ హోమంలో వేశాయన్నమాట. వేసినప్పుడు వాళ్ళ హోమం భంగం అయిపోయిందండి. అప్పుడు ఆ ఋషి కోపంతో శాపం ఇచ్చారు, సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి గాని గ్రద్ద గాని రాకూడదని శాపం ఇచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్షేత్రంలోనికి కాకి గాని గ్రద్ద గాని రాదన్నమాట. పొరపాటున ఒకవేళ వచ్చినా కానీ బయటికి వెళ్ళిపోతాయి, చనిపోతాయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొండల్లో నుంచి కూడా 24 గంటలు నీళ్లు కూడా వస్తుంటాయండి. ప్రతి ఒక్కరోజు వానల కాలము, చలికాలం, ఎండల కాలం ఈ నీళ్లు కూడా యాగంటికి సరిపరా కాను 16 ఎకరాలు మాత్రమే పారి వినిగిపోతుందండి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారంటే ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ముచ్చట్లాని ఇంతకన్నా ఒక పురాతనమైన పాడుబడిన శివాలయం ఉందండి. అక్కడ ఒక చిన్న కోనేటిలో పార్వతీదేవి పరమేశ్వరులు స్నానం ఆచరించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఆ కోనేటిలో వేస్తే ఆ నీళ్లు ఇక్కడికి వస్తాయని చెప్తారండి. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కూడా తపస్సు చేసిన మహాపుణ్యస్థలం అండి. ఇక్కడి నుంచి స్వామివారు కందిమల్లాయపల్లి వెళ్ళిపోయి జీవ సమాధి అయిపోయారని చెప్తారండి. 400 సంవత్సరాలు అవుతుందని చెప్తారు. ఇక్కడి నుంచి ఒక 14 కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అనే క్షేత్రం ఉంది, అక్కడ కూడా కాలజ్ఞానం రాశారండి. ఇక్కడ యాగంటి అని పేరు ఎందుకు పెట్టారంటే యజ్ఞాలు ఎక్కువ జరిగాయండి, యా అనే అక్షరం పేరు ఎక్కువగా కలిసిందని చెప్పేసి యాగంటి అని పేరు పెట్టారని చెప్తారండి. ఇక్కడ మీరు ఏ సంకల్పమైనా అనుకోని వెళ్ళండి, ఇక్కడ నెరవేరుతుంది అన్నమాట.